ఎన్నో అతీత అనుభవాలు కలుగుతాయి, ముఖ్యంగా గుప్తకాశీలో తపోవనంలో. ఈ అనుభవాలకి మూలమేదో నేను మీకు చెప్పాలి అనుకుంటే, ఈ రెండూ రెండు వైవిధ్యమైన ప్రదేశాలు, గుప్తకాశీ మరియు తపోవనం. తపోవనంలో మీకు అది ఉన్న ఎత్తు వల్ల మీకు తేలిగ్గా అనిపించి ఉండొచ్చు. ఈ ప్రదేశం ఎందరో గొప్ప యోగుల అనుగ్రహానికి నోచుకుంది. ఇలాంటి వారు ఎక్కడికి వెళ్ళినా వారి గుడ్లను విడిచి వెళుతుంటారు. అదే వారి జీవన విధానం. మీరు గనక మీ గుడ్లను బొంబాయిలో లేదా న్యూయార్క్లో లేదా ఇంకెక్కడైనా వదిలితే మనుషులు వాటిని తొక్కుతూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ వదలబడ్డ వస్తువు యొక్క విలువ వారు గ్రహించరు కాబట్టి. యోగులు కూడా మామూలు మనుషులకు అనుభవంలో లేని పార్శ్వాలను గుడ్ల రూపంలో వదిలిపెట్టి వెళుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఎప్పుడూ ఈ కొండల్లో తిరుగుతూ ఉంటారు అనుకోవచ్చు. అంటే కారణం, కొన్ని ప్రదేశాలను పవిత్రం అని అనడానికి కారణం, వాళ్ళు వదిలిన గుడ్లను ఎవ్వరూ తొక్కకూడదని, దాన్ని అందరూ అనుభవం పొందాలని, దాని నుండి ఏదో ఒక అనుభవం పుట్టాలని. అందుకు వాళ్ళు కొన్ని ప్రదేశాలు ఎంచుకుంటారు. తపోవనం అలాంటి ఒక ప్రదేశమే. ఇక్కడ ఎందరో యోగులు వాళ్ల గుడ్లను వదిలే గూడుగా ఎంచుకున్నారు. కాని అన్నిటికంటే పెద్దదైన గూడు మాత్రం కేదార్నాథ్. కేదార్నాథ్లో అన్ని రకాల పక్షులు తమ గుడ్లను పెడతాయి. రంగురంగులుగా అన్నీ కలిసిపోయాయి. మరి మీకు గనుక ఏదో ఒక ఉపదేశం జరిగి ఉంటే మీరు ఇలాంటి ఒక అనుభవానికి అనువుగా ఉంటారు. అక్కడ ఉన్న ఇంకెన్నో విషయాల జ్ఞానం మీకు ఉండకపోవచ్చు. కానీ ఒక తీరులో గనుక మీకు ఉపదేశం జరిగి ఉంటే మీరు ఆ పార్శ్వానికి అనువుగా ఉంటారు. గుర్తుంచుకోండి, ఆలయాల యొక్క సూత్రం ఇదే. ఒక గుడ్డు ఉంటుంది, దాన్ని ఒక ఇతమిద్ధమైన తీరులో మీరు గ్రహించాలి. ప్రతి దేవతకి ఒక రకమైన విధానం ఉంటుంది, దాన్ని మీరు అనుభవం చెందడానికే ఇదంతా. గుప్తకాశీ అగస్త్యుడి విధి విధానాలను ఆధారం చేసుకుని కట్టబడింది. అతడిదంతా స్వచ్ఛమైన క్రియ. అది పూర్తిగా శక్తి సంబంధమైనది. ఇంకేమీ ఉండదు. మంత్రాలుండవు, తంత్రాలుండవు, ఏమీ ఉండవు. అంతా శక్తి సాధనే ఉంటుంది. నేను కూడా అలాగే ఉంటాను. నాకు వచ్చింది అదొక్కటే. నేను జీవాన్ని ఒక పార్శ్వం నుంచి ఇంకొక పార్శ్వానికి మార్చగలను కేవలం శక్తితో. నాకు జపాలు రావు, ఆచారాలు తెలియవు, ఇంకేవీ రావు. అవేవీ లేకుండానే ఊరికే అలా శక్తిని ఒక పార్శ్వం నుంచి ఇంకొక పార్శ్వానికి మార్చగలను. కాశీ అన్నిటికంటే అతి పవిత్రమైన ప్రదేశం. ఎంతో ప్రాచీన స్థలం జ్ఞానానికి. ఒకే కాలంలో ఇక్కడ వందల సంఖ్యల్లో ఆత్మజ్ఞానం పొందిన వారు ఎందరో జీవించారు. మీరు ఏ వీధిలో నడిచినా సరే ఒక జ్ఞాని దర్శనమిచ్చేవాడు. కాబట్టి ఈ సంస్కృతిలో అదొక ఆచారమైపోయింది. మీరు చనిపోవాలంటే కాశీలో చనిపోవాలి. కాశీలో చనిపోతే మీకు ముక్తి ఖచ్చితం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎందరో జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వచ్చి గంగలో స్నానం చేస్తారు. మీరు చెయ్యవలసినదల్లా ఒక్కటే, వారిని చూడడం అంతే. వాళ్లకు గనక మీకు మరణం దగ్గరలో ఉందని తెలిస్తే వాళ్లు మీకు సహాయం చేస్తారు. దాంతో మీకు ముక్తి తథ్యం. ఇవాల్టి కూడా అదే నమ్ముతారు. పెద్ద వయసు వచ్చాక మనుషులు కాశీకి వెళ్లి అక్కడే చావు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎందుకొచ్చిందంటే కొన్ని వందల వేల మంది జ్ఞానులు ఉండడాన్ని ఇక్కడ ప్రతి తరం చూసింది. ఇదే అభ్యాసానికి మూలంగా మారిపోయింది. కాబట్టి కాశీ అంటే అతి పవిత్రమైన స్థలం. అది ముఖ్యమైన కాశీ. నిన్న మనం వెళ్ళింది. ఇవాళ ఉదయం బయలుదేరిన చోటు ఉత్తర కాశీ, అంటే ఉత్తరంలో ఉన్న కాశీ. మనం కేదారం తర్వాత వెళ్ళింది అది గుప్త కాశీ, అంటే రహస్య కాశీ అనమాట. దాని గురించి ఎవరికి తెలియకూడదు. ఈ కాశీలన్నిట్లోనూ ఎంతో శక్తివంతమైన లింగాలు ఉన్నాయి. వాటిని జ్యోతిర్లింగాలు అంటారు. అవి స్వయంభూవులు. వాటిని ఎవ్వరూ తయారు చేయలేదు. భూమిని చీల్చుకుంటూ వాటంతట అవే లింగాలై ఉద్భవించాయి. మనుషులు దాన్ని గుర్తించి
దానిపై కృషి చేసి దాన్ని మరొక విధంగా మారేలా చేశారు.